కేకి ఫైనల్లీ మీట్స్ బాబా. కేకి దేశాయ్ మనం ఎలా కలిసాడు బాబాని? మొట్టమొదట్లో ఛాంజీ ద్వారా కలిచాడు కదా. ఛాంజీని చూసి నేనే బాబాని అనుకో, బాబాని చూశాను అనుకో. ఆ తర్వాత స్వయంగా నేరుగా బాబాని కలిచాడు. ఆ వృత్తాంతం చెప్తున్నాడు. ఇన్ 1942 బాబా కేమ్ టు డెరాడూన్ అండ్ స్టేడ్ దేర్ ఫర్ 8 మంత్స్. చూసారండి, మెహ్రాబాద్ బయట బాబా అన్ని ఎక్కువ రోజులు ఉన్నది ఒక బైరిమంగళాలోను, ఇదిగో డెరాడూన్లోను. అది నా బృందావనము అనేవారు బాబా. డెరాడూన్ ఇట్ ఈస్ మై బృందావన్ ఇన్ దిస్ అవతారిక్ అడ్వెంట్. అక్కడ 8 నెలల పాటు ఉన్నారు. బాబా స్టేడ్ విత్ విమెన్ మండలి ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ నంబర్ 4 చాందర్ రోడ్ వైల్ ది మెన్ మండలి వర్ పుట్ అప్ ఇన్ నంబర్ 25 న్యూ రోడ్. ఇది అంతా డెరాడూను ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని కట్టారు, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేశారు. అంచేతన్ని ఇళ్ళు రోడ్లు అన్ని నెంబర్లతోటే ఉంటాయి. 10 రాజ్పుట్ రోడ్, 10 ఏదో రోడ్ ఇలాగే ఉంటాయి మొత్తం అడ్రస్లు అన్నీ కూడా. సో పురుష మండలి వాళ్ళు ఒక బంగళాలో ఒక రోడ్లో, బాబా స్త్రీ మండలి వాళ్ళు మరొక రోడ్లో ఉండేవారు. కేకీ దేశాయ్ విజిట్ డెరాడూన్ ఎవ్రీ మంత్ ఫర్ ఇస్ ఆఫీస్ వర్క్. ఈ కేకీ దేశాయ్ తన ఆఫీస్ పని మీద ప్రతి నెల డెరాడూన్ వెళుతూ ఉండేవాడు. వర్ హీ వాజ్ దేర్ ఇన్ ది ఏప్రిల్ హీ కేమ్ టు నో ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ కేకీ నాలవాలా దట్ బాబా వాజ్ స్టేయింగ్ ఇన్ డెరాడూన్. అతను అలా వస్తూ వెళుతూ ఉన్నాడు. ఏప్రిల్లో ఒక పర్యాయం వచ్చాడు డెరాడూన్. అతని ఫ్రెండ్ ఎవరు? కేకీ నాలవాలా. అతని ద్వారా ఏమో బాబా వస్తున్నాడు ఇక్కడికి అని ఆ విషయం తెలుసుకున్నాడు. యాజ్ కేకీ వాజ్ క్లోజ్ టు ఛాంజీ హీ రిక్వెస్టెడ్ ఛాంజీ టు హెల్ప్ హిమ్ హ్యావ్ బిలివెడ్ బాబాస్ దర్శన్. అంతేకాదు కేకీని అలవాలి అప్పటికే ఛాంజీతో బాగా చనువు ఉన్నవాడు. అంచేత అతను నా ఫ్రెండ్కి కొంచెం ఎలాగో ఆయన దర్శనం ఇప్పించి ఏర్పాటు చేయబాబు, ఆయన పాపం దర్శనం కాలేదు ఇప్పుడు దాకా అని రికమెండ్ చేసి. బాబా వాజ్ అనే మస్త్ టూర్ అట్ ద టైమ్, మస్తు సాంగత్యాలు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో బాబా. అందుకే వస్తున్నారు డెరాడూన్ కూడా. వెన్ బాబా రిటర్న్ ఛాంజీ ఆస్కర్ హిమ్ టు గివ్ దర్శన్ టు కేకీ అండ్ 2 ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ టు విచ్ బాబా అగ్రీడ్ అండ్ ది కండిషన్ దట్ దర్శన్ బి ఓన్లీ ఫర్ 1 సెకండ్. ఛాంజీ రికమెండ్ చేశాడు బాబాకి, బాబా కేకీ దీసేయని ఉన్నాడు అబ్బో చాలా మనకి బోలి సాయం చేసాడు అది ఇది అని ఏదో రికమెండ్ చేస్తాడు కదా చేశాడు. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఇతనికి నువ్వు దర్శనం ఇవ్వాలన్నాడు. ఇస్తాను కానీ ఒక కండిషన్, ఏంటి? 1 సెకండే దర్శనం. అలా చూసి వెళ్ళిపోవాలి, 1 సెకండ్ అలా చూసి వెళ్ళిపోవాలి. కేకీ దేశాయ్ సేస్ దట్ దే వర్ టోల్డ్ నాట్ టు ఫోల్డ్ దేర్ హ్యాండ్ ఆర్ గార్లెండ్ బాబా. ఇంకా వెళ్ళే ముందు జాగ్రత్తలు చెప్పారు, నువ్వు చేతులు ఇలాగ ముడిచి దండం పెట్టకూడదు, దండలేమి పట్టుకెళ్ళకూడదు, అలా చూసి వెళ్ళిపోవాలంతే అని చెప్పారు. దే వర్ ఆల్సో నాట్ అలౌడ్ టు బౌ డౌన్, కనీసం ఇలా తల వంచి ప్రణామం చేయడానికి కూడా అనుమతి లేదు. కేకీ దేశాయ్స్ 2 ఫ్రెండ్స్ వర్ కేకీ నాలవాలా అండ్ నోరాజ్ బోత్ ఫ్రమ్ హిజ్ నేటివ్ ప్లేస్ నవసారి. ఇంకా ఆది అనేవాడు ఒకడు, ఆది అనేది పార్సీల్లో ఓ 10 మందిలో ఓడుకుంటుంది మనకు, సుబ్బారావు వెంకటరావు ఎలాగా అలాగనమాట, మంచి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనవి. సో ఈ ఇతని ఫ్రెండ్స్ ఎవరట? కేకీ నాలవాలా ఒకడు, ఆది అనేవాడు మరొకడు, వీళ్ళు 3. వీళ్ళు నవసారికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. బాబా టోల్ దెమ్ టు కమ్ అన్ ఏప్రిల్ 14 ఎగ్జాక్ట్లీ ఎట్ 2 PM. బాబా ఎప్పుడు ఆ రెండో అని చెప్పడైనా, నువ్వు 2 గంటలు 2 నిమిషాలకు వచ్చి 2 గంటలు 3 నిమిషాలకు వెళ్ళిపో, అంత ఖచ్చితంగా స్పెసిఫిక్ సరే ఆర్డర్ ఇచ్చేశారు బాబా. వెన్ ది ఎంటర్డ్ బాబాస్ రూమ్ ది ఫౌండ్ బాబా సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ ఇన్ ఏ కార్నర్ విత్ జాల్ కేరవాలా నియర్ హిమ్. లోపలికి ఇలా వెళ్ళారు, బాబా గదిలో ఒక మూలగా కూర్చున్నారు, కాళ్ళు ఇలాగా ఒక్కాలు మీద ఒక్కాలేసి కూర్చున్నారు, పక్కనే జాల్ కేరవాలా ఉన్నాడు. ఎవరండి జాల్ కేరవాలా? ఆ రాయ్పూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ హోదాలో ఉన్నవాడు, అతను పక్కన ఉన్నాడు. ది దర్శన్ లాస్టెడ్ జస్ట్ ఫర్ ఏ సెకండ్, 1 సెకండ్ అలా చూసి వెళ్ళిపోయాడు. కేకీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ సీయింగ్ బాబా, బట్ సిన్స్ దర్శన్ వాజ్ ఓన్లీ ఫర్ 1 సెకండ్ ఈ కుడ్ నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ లుక్ అట్ బాబాస్ ఫిజికల్ ఫామ్. చాలా సంబరపడిపోయాడు, ఉద్రేకపడిపోయాడు, ఎందుకని వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా, కానీ పూర్తిగా తల నుంచి కాళ్ళు దాకా చూడడానికి ఎక్కడ సరిపోద్దు 1 సెకండ్? అలా చూసాడు, మొఖం ఒకటే కనపడింది. ఇక ఆయన ఆకారం ఎలా ఉంది, కాళ్ళు ఎలా ఉన్నాయి, చేయలు ఎలా ఉన్నాయి, ఎంత పొడుగున్నాడు, ఇవేవి అతను చూడడానికి కుదరలేదు. అలా చూసి వెళ్ళిపోయాడు అంతే. హీ ఫెల్ట్ డిస్కంటెడ్, చాలా అసంతృప్తిగా ఉంది అతనికి, అయ్యో బాబాని పూర్తిగా చూడలేకపోయానే. యాజ్ హీ వాజ్ హోపింగ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ లుక్ ఎట్ బాబాస్ ఫామ్ టు హిజ్ హార్ట్స్ కంటెంట్, నా హృదయానికి తనివి తీరేదాకా చూసి అలా 1 సెకండ్లో అనుకుని ఎంతో ఆరాటంతో వచ్చాడు, కానీ చూడలేకపోయాడు, ఆ మొహం చూస్తులోకి ఆగిపోయాడు. హీ బేసికల్లీ వాంటెడ్ టు బీ ఏబుల్ టు అప్రిషియేట్
బాబాస్ బ్యూటిఫుల్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో బై స్టేరింగ్ ఎట్ హిమ్ అండ్ సోకింగ్ ఇన్ హిజ్ డివైన్ బ్యూటీ. అసలు ఇతని తాపత్రయం ఏమిట? బాబా యొక్క ఆ దివ్య సౌందర్యాన్ని ఒక్క చిన్న అంశం కూడా వదిలిపెట్టకుండా తనివి తీరా ఆస్వాదించాలనుకున్నాడు. అంచేతే ఇలాంటి రూల్ పెట్టాడని ఆయన దివ్య సౌందర్యంలో తడిసి ముద్దయిపోవాలి అని ఇలాంటి కళ్ళకు అంటూ ఉండేవాట. అంచేతే ఆయన ఏమన్నాడు, ఒక సెకండే చూసి పోవన్నాడు. ఆయన ఆఫ్టర్ దిస్ దర్శన్ కేకి వాజ్ ప్లానింగ్ టు గో విత్ హిస్ వైఫ్ దున్ టు ముషోరి విచ్ ఈజ్ హిల్ స్టేషన్ లొకేటెడ్ 20 miles ఫ్రమ్ డెహ్రాడూన్. సరే, ఈ దర్శనం అయిపోయాక ఇతను ప్లాన్ చేసుకున్నాడు. అక్కడికి 20 miles దూరంలో డెహ్రాడూన్కి ముస్సూరి అని ఉంటుంది. డెహ్రాడూన్ వెళ్ళారండి ఎవరైనా? అది హిమాలయ శిఖరానికి పాదం దగ్గర ఉంటుంది డెహ్రాడూన్. సరిగ్గా ఈ ఊరు దాటేస్తే హిమాలయాలు ఇలా మొదలవుతాయి అనమాట. మెట్లు ఎక్కిన టెక్కలు అక్కడిని ఘాటి. అది ఎక్కిన తర్వాత 20 kilometers వెళితే అక్కడ ముస్సూరి. అది పర్యాటక ప్రాంతం, మంచి గడ్డ కట్టేటువంటి ప్రాంతం అదంతా. అక్కడికి తన భార్యతో కలిసి వెళదామని ఇతను ప్రణాళిక చేసుకున్నాడు. చాంజీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ బాబా అబౌట్ కేకీస్ ప్లాన్. ఇది చాంజీ కూడా మరి తెలిసి పరిచయం అయిపోయాడు కదా. బాబా ఇప్పుడు నువ్వు దర్శనం ఇచ్చేవాడు ఒక సెకండ్ చేసుకున్నాడు, వాడి భార్యతో కలిసి ముస్సూరి వెళుతాట, వాడు అలా ప్లాన్ చేసుకున్నట్ట అని చెప్పాడు. ఇన్ ద మీన్ టైమ్ కేకీ హ్యాడ్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టు పికప్ ధున్ ఫర్ దేర్ ప్రపోజర్ విజిట్ టు ముస్సూరి. బాబా దర్శనం అయిపోగానే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి వాళ్ళ భార్యను తీసుకొని వెళదామని అతను ప్లాన్. ఢిల్లీ వెళ్ళిపోయాడు. బాబా సెంట్ ఎ మెసేజ్ త్రూ చాంజీ ఆస్కింగ్ ధున్ టు కమ్ అండ్ స్టే ఫర్ ఎ డే విత్ ది విమెన్ మండలీ ఆన్ హర్ రిటర్న్ ఫ్రమ్ ముస్సూరి. అప్పుడు చాంజీతో ధున్కి కబురు పంపించారు బాబా. ఎందుకంటే ధున్ అప్పటికే బాబా పరిధిలో ఉన్న కుటుంబంలోంచి వచ్చింది ఆవిడ కదా, మనం చదువుకున్నాం. ఆవిడకి ఏం పంపించారు, నువ్వు ముస్సూరి చూసి అయిపోయిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో ఆగి నేను డెహ్రాడూన్లో ఉన్నాను కదా, స్త్రీమండలితో పాటు ఒక్కరోజు నువ్వు గడిపేటువంటి అవకాశం నేను ఇస్తున్నాను సుమా నీకు అని కబురు పంపించారు బాబా. ఇనీషియల్లీ బాబా హ్యాడ్ అరేంజ్డ్ దట్ చాంజీ షుడ్ గో అండ్ ఫీచర్ ఆన్ ద రిటర్న్ టు డెహ్రాడూన్. ఇంకా బాబా మొట్టమొదటి ఏమన్నారని, ఇంకా చాంజీ నువ్వు ముషోరి వెళ్ళి వాళ్ళ కార్యక్రమం అయిపోయిన రోజు పట్టుకుని అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేవని అని కూడా చెప్పారట బాబా. హవెవర్ లేటర్ ఆన్ బాబా ఆల్టర్డ్ ది ప్లాన్ అండ్ ఆస్కర్ కేకీ దేశాయ్ టు బ్రింగ్ హిజ్ వైఫ్ టు ది ప్లేస్ వేర్ ది విమెన్ మండలి ఎవరు రెసైడింగ్. మళ్ళీ తర్వాత ప్లాన్ అలా కాదు, వాణ్ణి తీసుకురమ్మని, భర్త ఉన్నాడుగా కూడా, వాణ్ణి తీసుకొచ్చి ఆమెను ఇక్కడ వదిలిపెట్టమను అని చెప్పారట. యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై బాబా కేకీ బ్రాండ్ ధూన్ ఆన్ 20th April 20 April నాడు భార్యను తీసుకుని వచ్చాడు అక్కడికి. మాసజీ వాజ్ ఆన్ గాడ్ డ్యూటీ అట్ ది బంగ్లో గేట్. ఆ బంగ్లా గేట్ దగ్గర మాసాజీ అనేవాడు కాపలా ఉన్నాడు. ధున్ వాజ్ టేకెన్ ఇన్ సైడ్ అండ్ బాబా సెంట్ ఎ మెసేజ్ ఫర్ కేకీ టు వెయిట్ అవుట్ సైడ్. సరే, ఇతను కొంచెం ఏదో చిన్న ఆశ ఉంది, ఆవిడ పిలిచారు కాబట్టి నన్ను కూడా లోపలికి పంపిస్తారని. అక్కడ కబురు ఏమొచ్చింది, ఆవిడ లోపలికి పంపమన్నారు, నేను బయటే ఉండమన్నారు నాయన అని ఇతను కోరుచింది. బాబా వాజ్ సీటెడ్ ఇన్ ది బంగ్లో గార్డెన్ ఇన్ ఎన్ ఆర్మ్ చైర్. ఒక పడ కుర్చీలో బాబా ఆ ఉద్యానవనం ఆ బంగ్లాకి ఉన్నటువంటి పెద్ద తోట ఉంది, ఆ తోటలో కూర్చొని ఉన్నారు. అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఈ కాళ్ళు కేకీ. కొన్ని నిమిషాలు అయిపోయింది, ఈ కేకీ గాని లోపల రమ్మని కబురు పంపించారు బాబా. కేకీ వాజ్ డిలైటెడ్ టు ఫైనల్లీ హ్యావ్ బాబాస్ దర్శన్ టు హిజ్ హార్ట్స్ కంటెంట్. సంబరపడిపోయాడు కేకీ, ఎందుకని ఇప్పుడు తనివి తీరా ఆయన దివ్య సౌందర్యాన్ని చూసేలా ఆయన సన్నిధానంలో గడిపే అవకాశం వచ్చినందుకు. ఆఫ్టర్ సమ్ టైమ్ బాబా ఆస్కర్ కేకీ. ఇలా కాసేపు ఇతను పూర్తిగా ఆస్వాదించేశాడు బాబా యొక్క సౌందర్యాన్ని. అప్పుడు బాబా ఇలా అడిగారు, నాట్ దట్ యు హ్యావ్ సీన్ మీ ఫ్రమ్ హెడ్ టు టో, ఆర్ యూ సాటిస్ఫైడ్? అంటే పూర్తిగా నా శరీరము అరికాల నుంచి తలంటుకుల వరకు నేను పరీక్ష చేయడానికి నీకేమో అనుమతి దొరికేసిందని అనగానే నీకు సంతృప్తి కలిగిందా లేదా అని అడిగారు బాబా. కేకీ రిప్లైడ్ ఇన్ ది అఫర్మేటివ్, ఆ చాలా తృప్తిగా ఉంది బాబా ఇప్పుడు అన్నాడు. బాబా న్యూ ది థాట్ గోయింగ్ త్రూ కేకీస్ మైండ్. ఈ కేకీ హృదయ మనసులో ఈ జ్వరపడిన ఆలోచనలన్నీ పూర్తిగా ఆయన పసిగట్టాడు. అండ్ ఆల్సో ది లాంగింగ్ ఆఫ్ హిస్ హార్ట్, అతని హృదయంలో అతను పడే ఆరాటాన్ని కూడా ఆయన గమనించాడు. అండ్ హీ రెస్పాండెడ్ టు ఇట్. అందుకే ఆయన ఆ ఆరాటానికి స్పందించాడు.